ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి డిఫరెంట్ సాంబార్ తో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ లో నేను ఎప్పుడూ నా టైప్ ఆఫ్ సాంబార్ నేను చూపించలేదు. సో మీలాగే నేను కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అన్నమాట. ఇప్పుడు రెగ్యులర్ సాంబార్ తిని తిని బోర్ కొట్టేసింది. సో అందుకనే ఇప్పుడు డిఫరెంట్ గా చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక వెజిల్లోని వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్లోని మొత్తం ఆనియన్స్, టమాటాస్, క్యారెట్, డ్రమ్ స్టిక్స్ అన్నీ వేసేసుకున్నా అండి. మీకు ఏ టైప్ ఆఫ్ వెజీస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు సాంబార్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆకుకూరలు యాడ్ చేస్తున్నానండి. సాంబార్లో ఎవరు ఆకుకూరలు వేయలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు, బట్ నేను వేస్తున్నా అన్నమాట. సో పిల్లలు ఇవన్నీ తినట్లేదు అనుకుంటే కనుక మనం ఇలా కూడా చేసి పెట్టచ్చు. సో అన్నీ సూప్స్, చాలామంది సూప్స్ తాగుతూ ఉంటారండి, వెజిటబుల్ సూప్స్ అవన్నీ తాగుతూ ఉంటారు. చాలామంది పిల్లలు ఆ సూప్స్ కూడా తాగరు. సో అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, వాళ్ళేం తింటున్నారు అనే దాంట్లోనే మనం చూసుకోవాలన్నమాట. సో యా, నేనైతే ఇందులో పాలకూర యాడ్ చేసేసాను అండ్ తోటకూర కూడా యాడ్ చేశానండి, రెండు ఆకుకూరలు యాడ్ చేశాను ఇందులో. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాను. చేయడం అయితే షూట్ చేశాను, కానీ ఒకవేళ టేస్ట్ బాగోకపోతే నేను పెట్టకూడదు అనుకున్నాను. బట్ టేస్ట్ వైజ్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ కింద మారిపోయింది. సో ఇప్పుడైతే తోటకూర వేసేసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ వాటర్లోని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అది కొంచెం ఉడుకుతుంది, అంటే మనకి ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట. అందుకే స్టార్టింగ్లో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ అవి అన్ని వెజీస్ బాయిల్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటున్నాను. సో మనకి సాంబార్ ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అంత చింతపండు పులుసు మనం వేసేసుకుంటాం అనమాట. సో నేనైతే ఇలా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం, కొంచెం పసుపు అవన్నీ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంబార్ని, ఎందుకంటే పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా అన్ని పోషక ఫుడ్ మన ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇందులో నేను ధనియాల పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో పౌడర్స్ మీ టేస్ట్ ప్రకారంగా అన్నీ యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం పప్పు ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, సో అది కూడా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. సో అంతే, చాలా సింపుల్గా ఇలా ఫాస్ట్గా మంచి హెల్దీ అండ్ డెలీషియస్ సాంబార్ నేను ట్రై చేశాను మా ఇంట్లో వాళ్ళ కోసం, లిక్కు కోసం, అందరి కోసం. సో ఇది టర్నింగ్ అయితే మంచిగా వచ్చిందండి, అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా మనకి ఏంటంటే టేస్ట్ వైజ్ ఉండాలి, హెల్త్ వైజ్ కూడా ఉండాలి కదా, అందుకే ఇలా ట్రై చేశాను. ఆబ్వియస్లీ ఇదంతా మరిగించుకోవాలి. నేను ఒక 45 మినిట్స్ మరిగించినట్టున్నాను. సో యా, మొత్తం సాంబార్ సిమ్లో పెట్టి 45 మినిట్స్ మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలంతే. సో నేను ఆ చెక్కది స్పతుల అనేది అందులో ఉంచేసాను, ఏమనుకోవద్దు. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో ఏం చెప్పద్దు, అది మర్చిపోయి అందులో ఉంచేసాను అన్నమాట మూత కోసం అని చెప్పి అలా పెట్టేశాను. అండ్ ఇంకొంచెం సాంబార్ పౌడర్ కూడా లాస్ట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో అంతే, చాలా సింపుల్గా టేస్టీగా యమ్మి సాంబార్ రెడీ అయిపోతుందండి. అండ్ లాస్ట్లో వచ్చేసి తాలింపు వేసేసుకుంటాం, అంతే మీకు తెలిసిందే. Bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors. Hi, Andy. So, morning.
మార్నింగ్ నుంచి నేను మిమ్మల్ని కలవలేదు, నేనైతే మార్నింగ్ సాంబార్ చేశాను, మీరు చూసారు కదా. సో అలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఎప్పుడు మనం సాంబార్ పెట్టుకుంటా ఉంటాము, డిఫరెంట్ గా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. మా లంచ్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. అండ్ నేను కొంచెం ఇంట్లోనే ఉన్నాను, బట్ ఎందుకు రెడీ అయ్యానంటే ఇప్పుడే ఒక వీడియో కూడా షూట్ చేశాను అన్నమాట. సో యా, అండ్ దాని తర్వాత ఇప్పుడే నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, దాని గురించి మీకు చెప్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. సో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ వెన్నెల ప్రకాష్ గారు అండి తన పేరు. సో తను నాకు ఒక కుర్తీ పంపించింది, అంటే తను రీసెల్లింగ్ చేస్తారంట, నాకు తెలీదు. సో తనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఒక కుర్తి పంపించింది, తనే సెలెక్ట్ చేసి నిల్మ మీకు ఈ కుర్తి చాలా బాగుంటుంది, ట్రై చేయండి సమ్మర్ కదా అని చెప్పి పంపించింది. థ్యాంక్ యూ వెన్నెల పంపించినందుకు. సో ఆ టాప్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో యా, ఫస్ట్ ఇది టాప్ ఇలా పంపించింది. తిన ఇది కంప్లీట్ కాటన్ అండి, ఇది 3/4 హ్యాండ్స్ వస్తుంది. మొత్తం డ్రెస్ అంతా మీకు సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది అన్నమాట. అండ్ కంప్లీట్ గా ఇది మనం ష్రగ్ లా యూజ్ చేయొచ్చు, టాప్ వేసి లెగిన్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తాను. సో ఇలా కూడా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు అనమాట, చక్కగా ఒక పలాజో ఒక టాప్ వేసుకొని దాని మీద ష్రగ్ లా మనం కూడా దీన్ని వేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ గా వేసుకోవచ్చు, దీన్ని కుర్తీలా కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్, చాలా బాగుంది. అండ్ దీని తాలూక ప్రైజెస్, దీని తాలూక డీటెయిల్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇఫ్ ఇలాంటివి ఇంకా తన దగ్గర చాలా ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. తనది అశ్వి క్లోజెట్ అండి తన పేరు, అంటే బిజినెస్ నేమ్ అశ్వి క్లోజెట్ అనమాట. సో ఒకసారి చెక్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో తను అలా అన్ని లింక్స్ ఇస్తాను. ఒకసారి ఫేస్బుక్ పేజ్ కూడా ఉందంట, ఒకసారి చూడండి. నేనైతే చెక్ చేశాను, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. సో గిఫ్ట్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. తను నా కోసం స్పెషల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని నా కోసం సెలెక్ట్ చేసి పంపించింది, థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల. అండ్ నెక్స్ట్ ఒక ఫేస్ ప్యాక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? నేనైతే ట్రై చేస్తాను, ట్రై చేసి ఎలా ఉందనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది ముఖ్యంగా ఓపెన్ పోర్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో చాలామంది నన్ను మన సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు, మేడం ఓపెన్ పోర్స్కి ఏదైనా మంచి ఫేస్ ప్యాక్స్ అవి ట్రై చేయండి చెప్పండి అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. అండ్ దీనికి కావాల్సినవి ముల్తానా మట్టి, అలోవీరా, హనీ, రోజ్ వాటర్ అనమాట. సో ముల్తానా మట్టి మ్యాక్సిమం హోమ్ మేడ్ ట్రై చేయండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టి తీసుకున్నాను, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవీరా జెల్, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ. అన్నీ ఫ్రెష్ వాడుతూ ఉండండి, ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఎక్స్పైరీ డేట్ దగ్గర దగ్గరకు వచ్చినా కూడా వాడద్దు, ఎందుకంటే ఇది స్కిన్ కాబట్టి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్. రోజ్ వాటర్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయాలండి. ఇఫ్ మీది డ్రై, ఆయిలీ అండ్ నార్మల్ ఆర్ కాంబినేషన్ స్కిన్ అయితే మటుకు మీరు లెమన్ వాడచ్చు. సో నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్, లెమన్ కొంచెం హార్ష్ అనిపిస్తుంది నా స్కిన్ మీద. సో అందుకే నేను ఇక్కడ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే మీరు లెమన్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే మా స్కిన్కి లెమన్ పడుతుంది అనుకుంటే. సో ప్యాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. హాయ్ అండి, సో ఫేస్ ప్యాక్ చూసారు కదా ఎలా రెడీ చేశాను అనేది. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుని రిజల్ట్స్ అనేది నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి, కంప్లీట్ మేకప్ అంతా రిమూవ్ చేసేసాను, అండ్ ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. ముఖ్యంగా ఈ ఓపెన్ పోర్స్కి ఏంటంటే క్లీన్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఓపెన్ పోర్స్ అవుతాయి అంటే మనకి ఆ డర్ట్ అదంతా లోపలికి వెళ్ళిపోయి అది పోర్స్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది. సో అది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే అది జస్ట్ అలా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అలా ఉంటుంది అనమాట. సో నేను చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ స్పెషల్ ప్యాక్ మీకోసమే. సో ముఖ్యంగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టోనర్స్ అనేది అప్లై చేసుకోవాలండి. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను, అంటే క్లిన్జింగ్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదైనా సరే ఫేస్ అనేది శుభ్రంగా, మేకప్ ఉండకూడదు, డర్ట్ ఉండకూడదు, కంప్లీట్ క్లీన్ అయిపోవాలన్నమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి నేను టోనర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ టోనర్ అంటే మైల్డ్గా ఇలా అప్లై చేసేసుకోవడమే. నేను ప్లమ్ టోనర్ వాడుతున్నానండి, ఇదే ఫస్ట్ నుంచి వాడుతున్నాను. సో నాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట.
सो एनी स्किन टाइप की बहुत ऑयली स्किन गानी एक्नी प्रो स्किन गानी सेंसिटिव स्किन गानी एदना सर बहुत सो ने फर्स्ट नीचे इदे वाड़तुन्ना अंदुके नेनु सजेस्ट चेस्तुन्नानन्नमाट అండ్ ఇలా మనం టోనర్ అనేది అప్లై చేసుకోవాలి ఇంకేమన్నా డర్ట్ ఉన్నా కూడా మనకి కంప్లీట్ గా పోతుంది సో యా ఈ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఆగాలి సో ఎందుకంటే టోనర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట లేదు ఇంకొంచెం మీకు హర్టింగ్ గా అనిపిస్తే ఒక్కసారి వాటర్ తోని స్ప్లాష్ చేసుకోండి అంటే కడుక్కోండి ఒక్కసారి వాటర్ తోని సో వాటర్ తో కడుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఫేస్ ప్యాక్ కి మీ స్కిన్ రెడీ అయిపోతది అన్నమాట సో ఖచ్చితంగా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ స్టెప్ అస్సలు స్కిప్ అవ్వకూడదండి ఖచ్చితంగా యూస్ చేయాలన్నమాట సో నేనైతే ఇప్పుడు అప్లై చేసేసుకున్నాను టోనర్ ని ఒక 5 మినిట్స్ ఆగి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను ఫేస్ వాష్ అంటే మనం స్పెషల్ గా ప్రొడక్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ తోనే ఇలా స్ప్లాష్ చేసుకొని వచ్చేయడమే సో నేను 5 మినిట్స్ ఆగి ఫేస్ వాష్ కూడా చేసుకొని వచ్చేసాను అండ్ జస్ట్ వాటర్ ని స్ప్లాష్ చేసుకొని వచ్చాను అన్నమాట సో ఇప్పుడు ద బ్యూటిఫుల్ ఓపెన్ పోర్స్ రెమెడీ ప్యాక్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను సో ఇది ఎలా చేసానో చూసారు కదా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో జస్ట్ మనం ఇలా అప్లై చేసుకోవడమే Like a bird on a tree I'm just sitting here I got time, it's clear to see From up here, the world seems small We can sit together, it's so beautiful You and me, we're meant to be Great outdoors, forever free. వచ్చానండి చూసారా ఫేస్ ఎంత నీట్ గా క్లీన్ గా ఉందో అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉందండి సో యా దిస్ ఇస్ ద రిజల్ట్స్ మీరు చూసే ఉంటారు సో ఎంత బాగుందో చూసారా నాకైతే చాలా బా నచ్చింది ఫేస్ ప్యాక్ అండ్ నేచురల్ గా ఒక షైనీ కూడా వస్తున్నది నా చీక్స్ పైన చూస్తున్నారు కదా హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఫేస్ ప్యాక్ అయితే సూపర్ నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మాక్సిమం ముల్తానా మట్టిస్ న్యాచురల్వి కొనుక్కోవడానికి ట్రై చేయండి అంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ న్యాచురల్ గానీ హోమ్ మేడ్ గానీ ఇలాంటివి ట్రై చేయండి సో ఓపెన్ పోర్స్ కి మొత్తానికి నేనైతే ఒక మంచి ప్యాక్ చేశాను మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు నాకు వచ్చి కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ